టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు నెల్లూరులో పర్యటించనున్నారు. ఎస్వీజీఎస్ కాలేజ్ గ్రౌండ్స్ లో రా కదలిరా భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇక భారీ బహిరంగ సభకి లక్ష మంది ప్రజలు, టీడీపీ, జనసేన శ్రేణులు హాజరవుతారని అంచనా. అందుకు తగ్గట్లుగా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. మాజీ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ ముఖ్య నేతలు ఎప్పటికప్పుడు ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నెల్లూరు పసుపు మయంగా మారిపోయింది. చంద్రబాబు హెలికాప్టర్లో కనపర్తిపాడు జెడ్పీ హైస్కూల్లోకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఎస్వీజీఎస్ కాలేజ్ గ్రౌండ్స్కి చేరుకుని భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. రెడ్డిక సభ ద్వారా వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను చంద్రబాబు ఎండగట్టనున్నారు. అనంతరం హెలికాప్టర్లో కర్నూలు జిల్లా పత్తికొండకి బయలుదేరి వెళ్లనున్నారు. చంద్రబాబు రాకతో టీడీపీ, జనసేన శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి సైతం ఆయా పార్టీల శ్రేణులు వేలాదిగా తరలి వస్తున్న పరిస్థితి. ఇక నెల్లూరు సభా ప్రాంగణం దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ లైవ్లో అందిస్తారు. మహేష్, ఏర్పాట్లు ఎలా సాగుతా ఉన్నాయి? ఇటు పూర్తిగా నెల్లూరు పట్టణవాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంత వారసులు, అదేవిధంగా ఇటు టీడీపీ, జనసేన నేతలు, శ్రేణులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్న పరిస్థితి ఉందని తెలుస్తా ఉంది. మీ దగ్గర సమాచారం ఏంటి? పవన్, నెల్లూరులోని ఎస్వీజీఎస్ గ్రౌండ్స్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మరి కాసేపట్లో పెద్ద ఎత్తున రా కదిలిరా అనే బహిరంగ సభ జరగబోతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. దాదాపు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మనతో పాటు మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. వారే విస్తృత ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. వారితో పాటు ముఖ్యమైన నేతలందరూ కూడా వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నారు. సార్, ఎన్ని గంటలకు వస్తారు? సారు, ఎంతమంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది? నెల్లూరులో ఈరోజు జరిగే రా కదిలిరా అనే ప్రోగ్రాంకి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. దాదాపు 100,000 కంటే పైగా ఈరోజు ఈ యొక్క బహిరంగ సభకి ప్రజలు వస్తారని ఎస్టిమేట్ చేసాం. దానికి కావాల్సిన ప్రతి ఏర్పాటుని పూర్తి చేయడం జరిగింది. సారు ఈరోజు ఇక్కడికి 11 గంటలకు రావటం జరుగుతుంది. 10 గంటలకు యాక్చువల్గా బయలుదేరి నెల్లూరుకి 11కి వచ్చి నేరుగా డయాస్కి రావటం, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. 12:30కి 1 గంట మధ్య ఈ కార్యక్రమం పూర్తయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మొత్తం మీద ఇక్కడ నుంచి తర్వాత మళ్ళీ పత్తికొండకి వెళ్ళేటట్టున్నారు. అలాగే ఇక్కడ సభా వేదిక దాదాపు 50 ఎకరాలకు పైగా ఉంది. ఇంత ఎంతమంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు? 100,000 మంది పైగా వస్తారు. ఎందుకంటే 7 కాన్స్టిట్యూన్సీస్ యాక్చువల్గా జరిగేది. ఇది 7 కాన్స్టిట్యూన్సీస్ వచ్చింది. 100,000 కంటే ఎక్కువ వచ్చేటట్టుగా వాళ్ళకి కావాల్సిన వాటర్ ప్యాకెట్స్ కానీ, ఎందుకంటే కొద్దిగా ఎండ ఉంది కాబట్టి వాటర్ ప్యాకెట్స్ కానీ మజ్జిగ కానీ అన్ని 100,000 మందికి ఏర్పాట్లు చేస్తాం చక్కగాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అదేవిధంగా పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా పార్కింగ్ సైట్లో కూడా వాటర్ అనేటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల 100,000 కంటే ఎక్కువ వస్తారని ఈరోజు అందరి యొక్క ఎక్స్పెక్టేషన్. సార్, ఇంతమంది జనాభా వస్తూ ఉండడానికి కారణం ఏమంటారు చంద్రబాబు సభలకి భారీ ఎత్తున? ఈరోజు అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పంపించాలి. ఎందుకంటే ఇది అరాచక పాలన, డెవలప్మెంట్ లేదు, యువతకు భవిష్యత్తు లేదు. ఇలాగే జరిగితే యువతకు భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది. రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చినప్పుడు పేద ప్రజలకు సంక్షేమాలు చేయొచ్చు, డెవలప్మెంట్ చేయొచ్చు. అందువల్ల ఇక్కడ డెవలప్మెంటు లేదు, ఏమీ లేదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 132 సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ నిర్ణయం చేశారు. అన్నా క్యాంటీన్ లాంటి ఎటువంటి సంక్షేమ పథకం? రోజుకు 2,25,000 మంది పేద ప్రజలు అన్నా క్యాంటీన్స్లో భోంచేసేవాళ్ళు కేవలం 5 రూపాయలకి. అటువంటివి కూడా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ప్రజలు అన్ని రకాలుగా, అంటే ట్యాక్సులు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటి పన్ను 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా పెంచలా, ఈయన ఎన్నో రెట్లు పెంచేశాడు. చెత్త పన్ను, అసలు ఇదేంది? ఎలక్ట్రిసిటీ అయితే 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోయింది. దానికి ప్రజలందరూ విసుగు చెందారు. ఈరోజు
యువతకి నిజంగా యువతకి ఇప్పుడు చదువుకునే వాళ్ళకి రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండదు. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే సంక్షేమాలు చేస్తూ ఈరోజు ఎవరైతే యువతున్నారో వాళ్ళ రాబోయే 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో వాళ్ళ డెవలప్మెంట్ చూస్తూ చేసే నాయకుడు నాయకుడు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విజన్ లేదు. అలాంటి విజన్ ఒకే ఒక నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ సీట్లతో చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు. మళ్ళా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ప్రజలకు సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది. సార్, 82 ప్రపంచం మళ్ళీ పునరావృతమవుతుందని చెప్పి అంటున్నారు పార్టీ శ్రేణులు, మీరే ఉంటారు? ఖచ్చితంగా 100% ఇది జరగబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీల ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పెదపేట వేస్తూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. సార్, మీరు ఏమంటారు సార్, ఇప్పటికే జనాలు పల్లెల్లో నుంచి మానిటరింగ్ చేస్తున్నారు, పల్లెల నుంచి ఇప్పటికే చాలా మంది బయలుదేరినట్టున్నారు, ఇప్పుడు సభావేదిక వద్దకు చేరుకుంటూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ జరిగేటువంటి సభకి 7 నియోజకవర్గాల నుంచి తండోపుతండాలుగా జనం ఇక్కడ ప్రభంజనం జరగబోతుంది. ఇది ఈ జనం విపరీతంగా రావడం సక్సెస్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ని. 7 నియోజకవర్గాలు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు, చాలా స్వచ్ఛందంగా ఈ సభకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది, లక్ష పైన వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. దాదాపు ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో జరిగిన భారీ బహిరంగ సభ పెద్ద ఎత్తున విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. అలాగే ఈ రోజు కూడా నెల్లూరు ఎస్విజిఎస్ కాలేజీ గ్రౌండ్స్ లో జరగబోయే ఈ బహిరంగ సభకు కూడా పెద్ద ఎత్తున 100,000 మందికి పైగా వస్తారని చెప్పి ప్రజలు, టీడీపీ జనసేన నేతలు, శ్రేణులందరూ కూడా తరలి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇది కొన్ని పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ మహేష్.